chapter number 3 apostle karyalu 3rd adhyayam and we're going to read from verse number 1 మూడవ అధ్యాయం మొదటి వచనం నుంచి చదువుకుందాం. Acts chapter 3 and verse number 1. అపొస్తల కార్యాలు 3వ అధ్యాయం 1వ వచనం. And we're going to take certain truths which are here in these scriptures. ఈ యొక్క వాక్య భాగంలో ఉన్న సత్యాలను ఈ రోజు కొన్ని తెలుసుకుందాం. And the story in Acts chapter 3 revolves around three people. ఈ యొక్క 3వ అధ్యాయంలో ఉన్న కథ ముగ్గురు వ్యక్తుల చుట్టూతో తిరుగుతూ ఉంటది. One is Peter. మొదటి వ్యక్తి పేతురు. One is John. రెండో ఆయన యోహాను. And the certain third man has got no name. మూడో ఆయన పేరు లేదండి. He is referred to as a certain man lame from his mother's womb. That's all. ఆయన ఎవరంటే వికలాంగుడు అని రాయబడి ఉంది అంతే. And so we're going to talk about these three people. ఈ ముగ్గురు గురించి మాట్లాడుకుందాం. And then get some truths and apply it to our own lives. ఆ ముగ్గురి జీవితాల్లో నుంచి కొన్ని సత్యాలు నేర్చుకొని అవి మన జీవితంలో అప్లై చేసుకుందాం. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. కమ్ ఆన్ లౌడర్ హల్లెలూయా. హల్లెలూయా. ఓ దట్స్ రైట్. వెన్ యు సే హల్లెలూయా God is glorified. Praise the Lord. మీరు హల్లెలూయా చెప్పినప్పుడల్ల దేవుడు మహిమ పరచబడతాడు. Now Peter and John went up together to the temple at the hour of prayer. ఇక్కడ పేతురు యోహాను ఇద్దరు కూడా ప్రార్థన సమయంలో మందిరానికి వెళ్ళారు. And before that let me just tell you what I'm going to share. నేను ఏం చెప్పబోతున్నాను మీకు ముందు చెప్తాను. Many of us are close to a miracle but we have not entered into a miracle. మనలో చాలా మంది అద్భుతానికి చాలా సమీపంగా ఉంటాం గానీ దానిలో ప్రవేశించం. The children of Israel they wandered in the wilderness for so many years but never entered what God promised to give them. దేవుని ప్రజలైన ఇశ్రాయేలీయులు అరణ్యంలో 40 సంవత్సరాలు తిరిగారు. చాలా దగ్గరగా ఉన్నారు కానీ they were so close but they could not enter inside. వాళ్ళు కనానికి చాలా దగ్గరలో ఉన్నారు కానీ కనాను ప్రవేశించలేకపోయారు. And before we blame the Lord for not letting them in, దేవుడు ఎందుకు కనానులోనికి వాళ్ళని తీసుకెళ్ళలేదని చెప్పి దేవుడి మీద మనం కక్ష పెట్టుకోకుండా we must focus on the children of Israel. మనము ఇశ్రాయేలీయుల మీద ఒకసారి ఆలోచన చేద్దాం. And everything which happened in that story is conditional and the condition is also a part of humans from our side to be able to participate in the miracle. ఇక్కడ ఏంటంటే ఇశ్రాయేలీయులు పొందుకోవటానికి దేవుడిచ్చే ప్రతి వాగ్దానాన్ని వెనకాల మనం చేయాల్సింది ఒకటి ఉంటుంది, అది చేయలేదు కాబట్టి వాళ్ళు పొందుకోలేకపోయారు. సో ఎవ్రీ ప్రామిస్ ఇన్ ద వర్డ్ ఆఫ్ గాడ్ ఇస్ అ కండిషనల్ థింగ్. దేవుని వాగ్దానానికి ప్రతి వాగ్దానం కూడా ఆటోమేటిక్ గా వచ్చేదండి, మన వైపు నుంచి ఒకటి చేయాలి. యు నో వి ఆల్వేస్ సే విత్ గాడ్ ఎవ్రీథింగ్ ఇస్ పాసిబుల్. మనం ప్రతిసారి అంటాం దేవునితో సమస్తమును సాధ్యమే అని. నో బట్ గాడ్ ఎవ్రీథింగ్ ఇస్ పాసిబుల్ ఓన్లీ ఇఫ్ యు కోఆపరేట్ విత్ గాడ్. ఇక్కడ ఏంటంటే దేవునికి అన్ని సాధ్యమే గానీ మన జీవితంలో అవి జరగాలంటే మనం దేవునికి మనం సహకరించాలి. ఇట్ ఇస్ నాట్ ఆటోమేటిక్. ఆటోమేటిక్ గా జరిగిపోదండి. దేర్ ఇస్ కోఆపరేషన్ నీడెడ్. దేవుడు మనము కూడా కలిసి పని చేయాలి. I think it is Psalms 115 and verse number 16. సో యొక్క కీర్తన 115:16. కీర్తన 115:16 వచనంలో the heavens even the heavens are the Lord's. ఇక్కడ ఆకాశములు కూడా దేవునికి సంబంధించినవి. But the earth is given to the sons of men. కానీ భూమి దేవుని పిల్లలకు ఇవ్వబడింది. It is given to you. మీకు ఇవ్వబడింది. Heaven belongs to God. ఆకాశములు దేవునికి సంబంధించినవి. The earth belongs to the Lord. ఈ యొక్క భూమి కూడా ఆయనకి ఆయనదే గాని. But the earth he has given it to the children of men. ఆ యొక్క భూమిని దేవుడు స్వతంత్రించుకోమని తన పిల్లలకు ఇచ్చేశాడు. Will you say amen? Amen. That means this earth is given to you. దాని అర్థం ఏంటంటే భూమి అంతా కూడా దేవుడు తన పిల్లలైన మనకి ఇచ్చాడు. దట్ మీన్స్ యు హావ్ కంట్రోల్ అండ్ అథారిటీ ఓవర్ ద వరల్డ్ దట్ యు లివ్ ఇన్సైడ్. ఇక్కడ భూమి మీద జరిగే విషయాల మీద దేవుడు మీకు కావాల్సిన అథారిటీని ఆ శక్తిని మొత్తాన్ని ఇచ్చాడు. Many of you are looking very serious. చాలా మంది కొంచెం సీరియస్ గా ఉన్నారండి. You think brother God is controlling everything brother. మీకు అర్థం కావట్లేదు దేవుడు అండి బాబు మొత్తం చేసేది నేను కాదు అంటున్నారు మీరు. No God is controlling my life brother. దేవుడు నా జీవితాన్ని కంట్రోల్ చేస్తున్నాడు అంటారు. For explaining that let me give you an illustration. నేను మీకు అర్థం అవడానికి మీకు ఒక కథ చెప్తాను. Say you live in a rented house, a rented apartment, a rented room. ఒకవేళ మీరు రెంట్ కి తీసుకున్న ఒక రూమ్ లోనో ఒక ఇంట్లోనో ఉంటున్నారు అనుకోండి. The house doesn't belong to you. మీరు తీసుకున్న అద్దె గది మీది కాదు. Right? It belongs to the landlord, the owner of the house. ఎవరైతే ఓనర్ గారు ఉన్నారో ఆయనదే ఇల్లు మాత్రం. But you're on a contract with this person. ఆయనతో మీరు ఒక ఒప్పందం చేసుకుంటారు. What happens? ఏం జరుగుతుంది? He cannot come into your house at 12 o'clock and barge into your house because though it's his house, he has to get permission from you to get into the house he owns.
మీ ఓనర్ గారు అర్ధరాత్రి 12 గంటలకు వచ్చి తలు బద్దలు కొట్టుకుని మీ ఇంట్లోకి రావడానికి అవకాశం లేదు. ఆయన ఇల్లు అయినప్పటికీ కూడా మీరు రెంట్కి తీసుకొని డబ్బులు కడుతున్నారు, ఒప్పందం చేసుకున్నారు కాబట్టి మీ గదిలోనికి మీ ఓనర్ రావడానికి పర్మిషన్ లేదు. ఆయన కడిగి పర్మిషన్ తీసుకొని మాత్రమే లోనికి ప్రవేశించగలడు. ది ఎర్త్ ఇస్ గివెన్ టు యూ. అలాగే భూమి మనకు ఇవ్వబడింది. యు హావ్ టు కోఆపరేట్ విత్ ది లార్డ్. దేవునితో మనం సహకరించాలి. హి కెనాట్ కమ్ ఇంటు యువర్ లైఫ్ అండ్ చేంజ్ థింగ్స్ అన్లెస్ యు గివ్ హిమ్ ది పర్మిషన్. ఇంతకు ముందు చెప్పినట్లుగానే దేవుడు మన జీవితాల్లోనికి తలుపులు బద్దలు కొట్టుకొని వచ్చి అన్ని కంట్రోల్ చేసేయడు. ఆమేన్. దట్స్ వై రివలేషన్ చాప్టర్ 3 వర్స్ 20 సేస్. ఇక్కడ ప్రకటన గ్రంథం 3:20 ఇలా రాయబడి ఉంది. ఐ థింక్ ఇట్స్ హి సేస్ రివలేషన్ 1:20 ఐ థింక్ హి సేస్ ఐ బిహోల్డ్ ఐ స్టాండ్ అట్ ద డోర్ అండ్ నాక్. I hope I'm right on that, but the scripture is, he says, I stand at the door and knock. రక్తన గ్రంథం 3:20 ఏమని అంటుందంటే ఆయన తలుపు నొద్ద ప్రభువు నిలబడి తలుపు కొడతా ఉన్నాడు. All right, so that means he cannot open the door without you opening it from inside. మీరు లోపల నుంచి ఆ యొక్క బోల్ట్ తీయకపోతే, ఆ తలుపు తీయకపోతే ఆయన లోపలికి రానడు, ఆయన తలుపు కొడతా ఉంటాడు అంతే. So why am I near the miracle but not entering the miracle is because we need to cooperate with God to receive the miracle. మనం అద్భుతానికి ఎంత సమీపంగా ఉన్నా అద్భుతాన్ని ఎందుకు పొందుకోలేకపోతున్నాం అంటే మనం దేవునికి సహకరించకపోవడం వల్ల. Am I making sense this evening? ఇది మీరు అర్థం చేసుకోవాలి. Am I making sense? Do you understand what I'm trying to tell you? మీకు అర్థమవుతుందని నేను ఏం చెప్తున్నానో? Okay. All right. Now listen very carefully. This is important. ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం. Because otherwise we are blaming God and not blaming ourselves for the things which are not working right in our lives. మన జీవితాల్లో అన్ని సరిగా జరగనప్పుడు దేవుణ్ణి దూషించడం మానేసి మన వైపు చూసుకోవాలి అనేది ఈ రోజు నా మాట. We say, God, this has not happened in 2018. 2018లో ఇది జరగట్లేదు నాకు అని అంటున్నారేమో. God says, hello, it's not my responsibility, it is you who has to live by faith and walk by faith and receive my promises by faith and receive your miracle. ప్రభు ఏం చెప్తున్నాడంటే ఇది నాది కాదయ్యా, నీకు ఆల్రెడీ ఇచ్చేసాను ఈ వాగ్దానాలు, ఇవన్నీ కూడా నేను ఇచ్చాను, మీరు విశ్వాసంతో వాటిని తీసుకుంటే నా వైపు నుంచి ఏమీ లేదు అంటున్నాడు. And then he say, God, please move. మనం అంటాం దేవా నువ్వు కదిలించబడాలి అని. No, God cannot move. దేవుడు కదలడండి. Amen. He cannot move. ఆయన మీరు కదిలించలేరు. He is already moved 2000 years ago. 2000 సంవత్సరాల కిందట ఆయన భూమి మీద నడిచాడు. How did he move? ఎలా నడిచాడు? In the form of Jesus Christ. యేసు ప్రభు గా దేవుడు నడిచాడు. He showed us the way and how to perform and work in this world. ఈ యొక్క మార్గం ఎలా ఉంటుంది, మార్గంలో ఎలా నడవాలనేది ఆయన చేసి చూపించాడు. 2000. So today I'm going to talk to you. ఈ రోజు మీతో మాట్లాడాలనుకుంటున్నాను. How to enter in your miracle. ఈ యొక్క అద్భుతంలోనికి మీరు ఎలా ప్రవేశించాలి? Amen. Amen. All right. Verse number 1 of Acts chapter number 3. అపొస్తల కార్యాలు 3:1 మొదటి వచనం. Now Peter and John went up together to the temple at the hour of prayer. పగలు 3 గంటలకు ప్రార్థన కాలమున పేతురును యోహానును దేవాలయంలోనికి ఎక్కి వెళ్ళుచుండగా. Every time you see the word Peter, మీరు పేతురు అనే పదం ఎప్పుడు చూసినా గానీ, he is called the rock. The word Peter is Petros, which is the rock. పేతురు అంటే రాయి అని అర్థం. And so every time you see Peter, you are reminded about faith because he was the one who always did exceedingly abundantly great things in terms of faith. ఇక్కడ పేతురు మీరు జ్ఞాపకం చేసుకున్నప్పుడల్లా పేతురు రాయి అనేది జ్ఞాపకం చేసుకోవాలి. రాయి లాగా ఆయన విశ్వాస వీరుడిగా ఎన్నో అద్భుతాలు చేశాడు. Stepped out of the boat and walked on the water. ఆయన ఒక్కడే 12 మంది ఉంటే ఆ యొక్క బోట్ లో నుంచి బయటకు వచ్చి నీళ్ల మీద నడవగలిగాడు. He is referred to as faith. ఆ యొక్క పేతురు అంటే విశ్వాసానికి సాదృశ్యంగా ఉన్నాడు. John, you know, is grace because he always leaned at the bosom of Jesus. ఇక్కడ యోహాను ఏంటంటే దేవుని కృపకు సాదృశ్యంగా ఉన్నాడు. ఎప్పుడు కూడా ప్రభువైన యేసుక్రీస్తు రొమ్మును ఆనుకొని ఉండేవాడు ఆయన. And so to get your miracle, మీ యొక్క అద్భుతాన్ని మీరు పొందుకోవాలంటే, you must understand grace and you must understand faith. మీరు కృప అలాగే విశ్వాసం మీరు రెండింటినీ అర్థం చేసుకోవాలి. By grace are you saved through faith. It's not of yourself, it's the gift of God. విశ్వాసము ద్వారా కృప చేతనే మీరు రక్షించబడి ఉన్నారు, ఇది మీ వలన కలిగినది కాదు. Amen. Amen. How did you get saved? ఏ విధంగా మీరు రక్షించబడ్డారు? It was grace. కృప. Because grace gave. కృప ఇవ్వబడింది. Faith received. విశ్వాసం పొందుకున్నాం. If grace had not given, కృప ఇవ్వకపోతే, all your faith is of no use because there's nothing to hold on to because it was not provided by grace. ఈ కృప మీకు ఇవ్వనట్లయితే మీ దగ్గర ఉన్న విశ్వాసం వ్యర్థం, ఆ విశ్వాసానికి పెద్ద అర్థం లేదు. You understand that? మీకు అర్థమైందండి? Salvation itself came because of grace through faith.
ఈ యొక్క రక్షణ కూడా కృపచేత విశ్వాసం ద్వారా మనం పొందుకుందాం. సో ఎవ్రీథింగ్ దట్ యు లుకింగ్ ఫర్ నీడ్స్ దీస్ టూ ఇంపార్టెంట్ కాంపోనెంట్స్. గ్రేస్ మీన్స్ గాడ్ హస్ టు ప్రొవైడ్ ఇట్ అండ్ ఫెయిత్ ఫర్ యు టు రిసీవ్ ఇట్. ఇక్కడ మీరు జీవితంలో ఏది పొందుకోవాలనుకున్నా దేవుని దగ్గర నుంచి రెండు విషయాలు ఉండాలి. దేవుని దగ్గర నుంచి మనకి కృప రావాలి, మన విశ్వాసం చేత వాటిని తీసుకోవాలి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. నౌ సో ఇఫ్ గాడ్ హస్ గివెన్ ఇట్ టు యు, యు కెన్ రిసీవ్ ఇట్ బై ఫెయిత్. దేవుడు ఒకవేళ మీకు ఇచ్చినట్లయితే మీరు విశ్వాసం చేత పొందుకోవచ్చు. బట్ ఇఫ్ ద లార్డ్ హస్ నాట్ గివెన్ ఇట్ టు యు బై గ్రేస్, ఒకవేళ కృప చేత ఆయన మీకు ఇవ్వనట్లయితే, యు కెన్ ఫాస్ట్ 41 డేస్ బీట్ జీసస్ ఆల్సో. యేసు ప్రభు కంటే ఒక రోజు ఎక్కువ మీరు ఉపవాసం ఉన్నా 41 రోజులు, బట్ నథింగ్ విల్ హ్యాపెన్, మీకు ఏమీ జరగదు. బికాజ్ యువర్ ఫెయిత్ ఇస్ ఆన్ నథింగ్, ఎందుకంటే మీ విశ్వాసం వెనకల ఏమీ లేదు అక్కడ. ఆమేన్, ఆమేన్. First step, understand grace and faith, okay? మొట్టమొదటిగా మీరు కృప విశ్వాసాన్ని అర్థం చేసుకోవాలి. And the Bible says they went up. బైబిల్ ఏమనుందంటే ఎక్కి వెళ్ళారు అని ఉంటుంది. So it talks about you growing from one level to the next level. ఇక్కడ ఏం చెప్పబడుతుందంటే మీరు ఉన్న దగ్గర నుంచి ఎక్కి వెళ్ళాలి రెండో స్థాయికి అని. Now we all came, we are already in the month of February, we enjoyed our transition from 17 to 18. 17 నుంచి 18లోకి వచ్చాం, అలాగే జనవరి నుంచి ఫిబ్రవరిలోనికి వచ్చాం. But I asked myself a question many years ago. కొన్ని సంవత్సరాల కిందట ఈ ప్రశ్న నాకు నేనే వేసుకున్నాను. Okay, you will not, I asked myself, okay? నాకు నేనే ప్రశ్న వేసుకున్నాను. I have seen so many transitions, new years, I have seen many of them. నేను చాలా నూతన సంవత్సరాలు, ఈ నూతన అధ్యాయాలు చూశాను. Every year the same prayer. ప్రతిసారి ఇలాగే జరుగుతుంది. Every year we say, oh God, the next year is going to be better than this year. ప్రతిసారి అని అంటాం, వచ్చే సంవత్సరం ఇప్పుడున్న సంవత్సరం కంటే బాగుంటుంది అని ప్రార్థన చేస్తాం. That year came to an end. ఆ సంవత్సరం అయిపోతుంది. And again we are saying, oh God, we pray next year will be better than this year. మళ్ళీ అదే ప్రార్థన చేస్తాం, వచ్చే సంవత్సరం ఈ సంవత్సరం కంటే బాగుండాలి. And I said, what is this every time same prayer? ప్రతిసారి ఇదే ప్రార్థన చేస్తున్నాం ఏంటి? But the life is not getting any better. కానీ నా జీవితం పెద్దగా ఏమి మారట్లేదు, పెద్ద ఏమి ఇంప్రూవ్ అవ్వట్లేదు. And so I'm here to tell you there has to be some changes in our life to see changes in our life. మన జీవితంలో కొన్ని మార్పులు, మంచి మార్పులు చూడాలంటే మనలో మార్పు రావాలి. Somebody say hallelujah. Hallelujah. Now all of us want to blame heaven. ప్రతి ఒక్కళ్ళు కూడా పరలోకాన్ని దూషించడానికి మొదలు పెడతారు. Today I have come to blame you and blame me. ఈ రోజు నేను ఏం చెప్పాలనుకున్నా, మీరు దేవుణ్ణి కాదు దూషించాల్సింది, మిమ్మల్ని మీరు దూషించుకోవాలి, నన్ను నేను దూషించుకోవాలి. If I change my ways, I will see change. నా యొక్క స్థితి లైక్ నేను నడిచే పరిస్థితిని మార్చుకుంటేనే, నా నడతను మార్చుకుంటేనే. So Peter and John went up. ఇక్కడ పేతురు యోహాను ఎక్కి వెళ్ళారు. That means he had a great vision to change his circumstance. You need to change your vision and look up. ఇక్కడ మీరు మీ జీవితంలో పొందుకోవాలంటే, మీ యొక్క విజన్ మారాలంటే, మీ చూపు మారాలి, మీరు పై పైన ఉన్న వాటి వైపు చూడాలి, పైకి ఎక్కి వెళ్ళాలి. ఆమేన్, ఆమేన్. హౌ డస్ యువర్ విజన్ ఇంప్రూవ్? ఏ విధంగా మీ యొక్క కనుదృష్టి ఇంప్రూవ్ అవుతుందండి? ఇట్స్ టు లుక్ అట్ హెవెన్. ద బైబిల్ సేస్ ఇన్ సామ్ 121, ఐ విల్ లిఫ్ట్ అప్ మై ఐస్ టు ద హిల్స్ ఫ్రమ్ వెన్స్ కమ్స్ మై హెల్ప్. కీర్తన 121 ఇలా ఉంది, నేను కొండల తట్టు కన్నులు ఎత్తుచున్నాను అని అంటాడు. సహాయం ఎక్కడి నుంచి వస్తుంది అంటాడు. వేర్ యువర్ హెల్ప్ కమ్ ఫ్రమ్? ఎక్కడి నుంచి? కెన్ యు బి లౌడర్? కొంచెం గట్టిగా చెప్పగలరా? వేర్ యువర్ హెల్ప్ కమ్ ఫ్రమ్? ఎక్కడి నుంచి మీకు సహాయం వస్తుంది? సో ఐ యామ్ నాట్ గోయింగ్ టు లుక్ అట్ మై ఫ్రెండ్ అండ్ సే, ఓ మై ఫ్రెండ్ ఇస్ గోయింగ్ టు హెల్ప్ మీ. నో నో నో, ఇట్స్ కమ్ ఫ్రమ్ హెవెన్. మీరు పక్కన ఉన్న స్నేహితుని చూసి ఇక్కడ నుంచి సహాయం వస్తుందని కాదు, మీరు పైని చూడాలి, పై నుంచి చూస్తేనే వస్తుంది. సో వెరీ సింపుల్ వే టు చేంజ్ యువర్ విజన్ ఇస్ టు నాట్ లుక్ సైడ్ వేస్ బట్ లుక్ అప్. మీ కను దృష్టి మార్చడం అంటే ఏంటంటే, ఎప్పటి వరకు పక్క చూపులు చూస్తున్నారు, ఇక్కడ నుంచి పైకి చూడండి. అండ్ ద బైబిల్ సేస్ హి వెంట్ అప్ టుగెదర్, కలిసి వెళ్ళారు, కలిసి పైకి ఎక్కారు అని రాయబడి ఉంది. ఇన్ క్రిస్టియన్ లైఫ్ యు నీడ్ సమ్మన్ టు హెల్ప్ యు, టు ఎంకరేజ్ యు, టు సపోర్ట్ యు. క్రైస్తవ జీవితంలో మీరు ఒక్కరిగా ప్రయాణం చేయలేరు, మీకు తోడు కావాలి. యు నీడ్ సమ్మన్ టు మెంటర్ యు అండ్ టు స్పీక్ ఇంటు యువర్ లైఫ్. మీకు తప్పనిసరిగా ఒక్క వ్యక్తి అన్న పక్క నుండి మిమ్మల్ని ప్రోత్సహించే వాళ్ళు ఒకరు ఉండాలి. దట్స్ వై ఇట్స్ ఇంపార్టెంట్ దట్ యు సబ్మిట్ యువర్సెల్ఫ్ టు ద పాస్టర్ అండ్ సే, పాస్టర్ స్పీక్ ఇంటు మై లైఫ్. అందుకనే మీరు మీ యొక్క పాస్టర్ గారికి లోబడి ఉండాలి, పాస్టర్ గారికి చెప్పాలి మీరు మా జీవితంలో మాట్లాడండి అని. అండ్ యువర్ సబ్మిటింగ్ యువర్సెల్ఫ్ టు ద మ్యాన్ ఆఫ్ గాడ్ బికాజ్ హి ఇస్ ద వన్ హూస్ గోయింగ్ టు స్పీక్ ఇంటు యువర్ లైఫ్. దేవుని సేవకునికి మీరు లోబడినట్లయితే దేవుని దగ్గర నుంచి వచ్చే వాక్కులను ఆయన మీతో మాట్లాడతాడు. ఆమేన్, ఆమేన్. దే వెంట్ టుగెదర్, వాళ్ళు కలిసి వెళ్ళారు. అండ్ వేర్ డిడ్ దే గో? ఎక్కడికి వెళ్ళారు? టు ద టెంపుల్, దేవుని మందిరానికి. టు ద టెంపుల్, దేవుని మందిరానికి వెళ్ళారు. నౌ ద బైబిల్ సేస్ ఇన్ మాథ్యూ చాప్టర్ 6 వర్స్ 33, మత్తయి సువార్త 6వ అధ్యాయం 33వ వచనంలో, సీక్ ఫస్ట్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ అండ్ హిస్ రైచెస్నెస్, దేవుని రాజ్యమును ముందు వెతకండి, అండ్ ఆల్ దీస్ అదర్ థింగ్స్ విల్ బి యాడెడ్ అన్టు యు.
అటు తరువాత మీకు ఇవన్నీ అనుగ్రహించబడతాయని రాయబడి ఉంది. And what does the Bible say? బైబిల్ ఏం చెప్తుందండి? They went together to the temple. కలిసి దేవుని మందిరానికి వెళ్ళారు. Their first priority was to seek God. మొట్టమొదటి ప్రాధాన్యత ఏంటంటే దేవుణ్ణి కలవటం, దేవుని మందిరానికి వెళ్ళటం. And the Bible says seek first the kingdom of God. మొట్టమొదటిగా దేవుని రాజ్యమును వెదకండి అని రాయబడి ఉంది. Somebody shout first. ఫస్ట్ అన్న గట్టిగా ఎవరైనా చెప్పగలుగుతారా? Very good. You understand first, no? First అంటే మీకు అర్థం అవుతుంది. Very simple. That means everything else is second. మిగతా అన్ని కూడా వెనకే రావాలి. What should you seek? మీరు ఏమి వెతకాలి? The kingdom of God. దేవుని రాజ్యమును వెతకాలి. See, if you seek the kingdom of God in that order, first, the rest will be taken care. మొట్టమొదటిగా మీరు ఇది యొక్క ఈ ప్రాధాన్య క్రమంలో దేవుని రాజ్యాన్ని మీరు మొట్టమొదటి వెతికినట్లయితే వెనకాల రావాల్సిన అన్ని వెనకాల వచ్చేస్తాయి. I am a testimony for that. దానికి నేనే సాక్ష్యం. I was working for the airline company. నేను ఒక ఎయిర్లైన్ కంపెనీకి పనిచేసేవాడిని. And I was getting a salary every month. ప్రతి నెల బోల్డన్ డబ్బులు వస్తున్నాయి. And then when I stepped out into full time ministry. నేను ఈ యొక్క ఫుల్ టైం మినిస్ట్రీకి వచ్చినప్పుడు నో సాలరీ. నాకు సాలరీ ఇచ్చేవాళ్ళు ఎవరు లేరు. Correct? Because bank account every month 30th salary will come inside. నేను పని చేసేటప్పుడు ప్రతి నెల 30వ తారీఖు నాకు సాలరీ వచ్చి నా అకౌంట్ లో పడిపోయేది. సో ఎవ్రీ టైం ఐ సీ 30th ఆన్ మై ఫోన్ ఆర్ ఆన్ మై క్యాలెండర్. ఈ ప్రతిసారి నేను 30వ తారీఖు నా యొక్క వాచ్ లో చూసుకున్నప్పుడు ఓ ఐ సే ప్రైజ్ ది లార్డ్, దేవునికి స్తోత్రం అనేవాడిని. బట్ ది డే ఐ క్విట్, నేను ఆ యొక్క ఉద్యోగం వదిలేసిన రోజు 30th కేమ్. ఆ రోజు 30వ తారీఖు వచ్చింది అనే, బట్ నో మనీ కేమ్, డబ్బులు రాలేదు. నథింగ్ కేమ్, ఏమీ రాలేదు. బట్ వన్ థింగ్ ఐ హాడ్, కానీ ఒక విషయం ఉంది. బికాజ్ ఐ గేవ్ మై లైఫ్ టు సీక్ హిస్ కింగ్డమ్ అండ్ హిస్ రైచెస్నెస్ ఫస్ట్. ఆయన నీతిని ఆయన రాజ్యమును వెతకాలని నేను నిర్ణయం చేసుకున్నాను కాబట్టి. ఆల్ ఆఫ్ యు ఆర్ గెట్టింగ్ సాలరీ ఆన్ 30th. మీకు అందరికి బహుశా 30వ తారీఖు సాలరీ వస్తుంది అనుకుంటా. ఐ గెట్ సాలరీ ఎవ్రీ డే. నాకు ప్రతిరోజు వస్తుందండి. మీకు నెలకు ఒకసారి వస్తుంది, నాకు ప్రతిరోజు వస్తుంది. యు అండర్స్టాండ్? మీకు అర్థమైంది అనుకుంటా. సమ్ ఆఫ్ యు డోంట్ అండర్స్టాండ్, ఓకే. మీకు అర్థం కాకపోయినా ఓకే అండి. యు నో అని అండర్స్టాండ్, ఇట్స్ ఓకే. బికాజ్ మనీ కమ్స్ అట్ ద టైమ్ ఇట్ నీడ్స్ టు కమ్. ఎప్పుడు అవసరమో అప్పుడు పంపించే ఆయన ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. Our God is a good God. దేవుడు మంచి దేవుడు. You are getting salary only 12 times a year. మీకు సంవత్సరానికి 12 సార్లు వస్తుంది. I may get salary even 12 times a day. ఒక్కొక్కసారి నాకు రోజుకు 12 సార్లు వస్తుంది. Amen. Amen. Why? ఎందుకు? Because I seek the kingdom of God. నేను మొట్టమొదటిగా దేవుని రాజ్యాన్ని. And how do you know that I seek the kingdom of God first? ఏ విధంగా మీరు తెలుసుకోగలుగుతారు నేను మొదట దేవుని రాజ్యాన్ని ఎత్తుకుతున్నాను? Because my action will reflect my faith. ఎందుకంటే నేను చేసే నా నడత నా యొక్క విశ్వాసాన్ని చూపిస్తుంది. టాక్ వితౌట్ వాక్ ఇస్ నాట్ వాలిడ్. ఈ యొక్క మాటలు నడత లేకుండా మాటల వల్ల వ్యర్థం అండి, ఏం పని అవ్వదు. మెనీ ఆఫ్ us కెన్ టాక్. ఈ ప్రతి ఒక్కరు మాట్లాడొచ్చు, అందరూ మాట్లాడొచ్చు. షో యువర్ యాక్షన్. ముందు నీ యొక్క నడతలు చూపించు. వి ఆల్ ద సాంగ్స్ వి sang వర్షిప్ సాంగ్స్. మనం ఇంతకు ముందు పాడుకున్న ఆరాధన పాటలు. ఐ విల్ ట్రస్ట్ యు విత్ ఆల్ మై హార్ట్. నా యొక్క హృదయం అంతటితో నిన్ను నేను నమ్ముతాను, విశ్వసిస్తాను. బట్ ఆఫ్టర్ ద వర్షిప్ సర్వీస్, ఆ యొక్క సర్వీస్ అయిపోయిన తర్వాత, హౌ టు సర్వైవ్ ఇన్ దిస్ వరల్డ్, ఎలాగా బతకాలి అని అంటాం మళ్ళీ. ద వాక్ అండ్ ద టాక్ ఇస్ అ మిస్ మ్యాచ్. ఇక్కడ ఏంటంటే మనం మాట్లాడిన మనం పాడిన పాటలకను మన ఆలోచనలకి మన నడతకి పెద్ద సంబంధం ఉన్నట్టు అనిపించట్లేదు. ఆమేన్. అండ్ దే వెంట్ వేర్, వాళ్ళు వెళ్ళారు. టు ద టెంపుల్, ఆ యొక్క మందిరానికి వెళ్ళారు. అట్ ది అవర్ ఆఫ్ ప్రేయర్, ప్రార్థన సమయంలో వాళ్ళు కలిసి మందిరానికి వెళ్ళారు. దట్ మీన్స్ దేర్ వాస్ a spiritual schedule they have created in their life. వారి జీవితాలలో ఒక ఆధ్యాత్మిక క్రమాన్ని ఏర్పాటు చేసుకున్నారు. Some of us are very enthusiastic after listening to a faith building message. కొన్నిసార్లు ఈ విశ్వాసాన్ని పెంచే వర్తమానాలు విన్నప్పుడు ఒక్కొక్కసారి ఊగిపోతూ ఉంటాం. And Monday morning we'll read the Bible 25 chapters. సోమవారం వెళ్ళిపోయి 25 అధ్యాయాలు చదివేస్తాం. When Wednesday comes we won't even reach 2 verses. బుధవారం వచ్చే బయటికి రెండు వచనాలు కూడా కథలు. What happened? ఏమైంది? The faith came down. ఆయన విశ్వాసం అల్లిపి చల్లారిపోయింది. But this people, the Peter and John, had a schedule of visiting the temple every day. ఇక్కడ పేతురు యోహానుకి ఒక క్రమం ఉందండి. ఆ క్రమం ఏంటంటే ప్రతిరోజు ప్రార్థనా సమయం అనే ఒక సమయం ఏర్పాటు చేసుకుని ఆ సమయంలో దేవుని మందిరానికి వెళ్ళారు. Is your life a life of spiritual schedule? Very important question. మీ యొక్క జీవితంలో ఈ యొక్క క్రమం ఉందా? Amen. Are you reading the word every day? ప్రతిరోజు దేవుని వాక్యాన్ని ధ్యానం చేస్తున్నారా? Are you speaking to him every day? ప్రతిరోజు దేవునితో మాట్లాడుతున్నారా? Are you filling yourself with the word every day? ప్రతిరోజు దేవుని వాక్యంతో మిమ్మల్ని మీరు నింపుకుంటున్నారా? Brother and sister, that's the only way to survive. అది ఒక్కటే పద్ధతండి క్రైస్తవులుగా మనం బతికి బట్టగట్టాలంటే. Only way. అది ఒక్కటే మార్గం. If you listen to all the spiritual messages in the Sunday morning, ఆదివారం మీరు బోల్డ్ అని వర్తమానాలు విన్నా గానీ, a spiritual message on a Sunday evening, ఆదివారం సాయంత్రం,
and from Friday to next Saturday, if you're going to listen to the garbage which comes on YouTube, ఆ తర్వాత మీకు యూట్యూబ్ లో వచ్చే చెత్తంతా వింటూ మొదలు పెట్టారు అనుకోండి, వాట్ విల్ హ్యాపన్ టు యువర్ ఫెయిత్? మీ యొక్క విశ్వాసం ఏమవుతుంది? నో ఫెయిత్, ఏం మిగలదు ఇంకా. వి నీడ్ టు డెవలప్ ఎ స్పిరిచువల్ షెడ్యూల్. అందుకనే మనం ఒక క్రమాన్ని మన జీవితాల్లో ఏర్పాటు చేసుకోవాలి. అండ్ సో వెన్ యు ఆర్ ఇన్ దిస్ మోడ్, మీరు ఈ విధంగా అయితే చేసినట్లయితే, యూ విల్ బి ఏబుల్ టు హెల్ప్ పీపుల్ హూ ఆర్ గోయింగ్ త్రూ ట్రబుల్. ఎవరైతే సమస్యల గుండా వెళ్తున్నారో వాళ్ళకి మీరు సహాయం చేయగలుగుతారు. అండ్ ఐ యామ్ ష్యూర్ మోస్ట్ ఆఫ్ యు, ఇఫ్ ఐ ఆస్క్ యు డు యు వాంట్ టు బి యూజ్డ్ ఆఫ్ ద లార్డ్, మీ ఒకవేళ నేను మిమ్మల్ని ఈ ప్రశ్న అడిగితే దేవుని చేత ఉపయోగించబడాలి, దేవుని చేత వినియోగించబడాలని మీరు, ఐ యామ్ ష్యూర్ మోస్ట్ ఆఫ్ యు విల్ లిఫ్ట్ అప్ యువర్ హ్యాండ్స్, ప్రతి ఒక్కరు అంటారు దేవుడు నన్ను ఉపయోగించుకోవాలి అని. అండ్ సో ద లార్డ్ విల్ బ్రింగ్ యు టు సర్కమ్స్టాన్సెస్ అండ్ సిట్యుయేషన్స్ దట్ యు విల్ బి ఎ బ్లెస్సింగ్ టు మెనీ పీపుల్. దేవుడు మిమ్మల్ని కొన్ని పరిస్థితుల గుండా నడిపిస్తాడు, ఏంటంటే ఆ పరిస్థితుల ద్వారా మీరు ప్రజలకి, మీ పక్కన ఉన్న వాళ్ళకి ఉపయోగపడాలని. ద థర్డ్ పర్సన్ ఇస్ ఇంట్రోడ్యూస్డ్ ఇన్ వర్స్ నంబర్ 2. రెండవ వచనంలో మూడో వ్యక్తి ఇక్కడ చూపించబడ్డాడు. The first person had a name. మొదటి వ్యక్తికి పేరుంది. The second person had a name. రెండో వ్యక్తికి కూడా పేరుంది. Third person no name. మూడో ఆయనకి పేరు లేదు. Why? ఎందుకు? He says there was a certain lame man. ఒక కుంటి వాడు అని రాయబడింది అంతే. A lame man is somebody who cannot enter in without help. కుంటి వాడైన వ్యక్తి వేరే వాళ్ళ సహాయం లేకుండా లోపలికి వెళ్ళలేడు. And where was he seated? ఎక్కడ కూర్చుని ఉన్నాడు? He was seated close to a gate. The temple gate called beautiful. శృంగారము అనే ఒక గేట్ దగ్గర, ఒక ద్వారం దగ్గర కూర్చుని ఉన్నాడు. Seated at the beautiful gate, but life is not beautiful. అక్కడ ఆయన శృంగారము అందమైన అని పేరు పెట్టబడిన ద్వారం దగ్గర కూర్చుని ఉన్నాడు, కానీ మాడి జీవితం అందంగా లేదు. You know, in Tamil, there are people with a name called Koteswaran. తమిళ్లో ఈ పేరు ఉంటుంది, కోటేశ్వరరావు అని. But the fellow is begging on the roadside. కోటేశ్వరరావు గారు రోడ్ల మీద వెచ్చం ఎత్తుకుంటూ ఉంటాడు. You understand that, right? మీకు అర్థమైంది అనుకుంటున్నాను. A person with a great name but living a life very opposite to what he's called. ఆయనకి మంచి పేరు అయితే ఉండొచ్చు, కానీ ఆ పేరుకి సంబంధం లేకుండా వేరే రకంగా జీవితం ఉండొచ్చు. We have a name. మనకు కూడా ఒక పేరు ఉంది. Christian. క్రైస్తవుడు అని. But are we walking like Christ? మనం క్రీస్తులాగా నడుస్తున్నామా? Are we demonstrating the power of Christ? దేవుని యొక్క శక్తిని మనం చూపిస్తున్నామా? I'm not going to answer that question. ఆ ప్రశ్న మీకు ఆన్సర్ చెప్పనండి. A man was sitting close to where the miracle was but never was able to enter inside. ఏక అద్భుతానికి చాలా దగ్గరగా కూర్చొని ఉన్నాడు, కానీ అద్భుతంలో ప్రవేశించలేకపోతున్నాడు. And he was lame from his mother's womb. ఆయన పుట్టిన దగ్గర నుంచి కూడా కుంటివాడిగానే ఉన్నాడు. From where? ఎక్కడ నుంచి? Right down to his mother. తల్లి గర్భంలోనే కుంటివాడిగా ఉన్నాడట. Some problems that we are facing, కొన్ని సమస్యలు మన జీవితాల్లో, it never started with you. మీతో ప్రారంభించబడల. It started with your mother and her mother. కొన్నిసార్లు మీ తల్లి దగ్గర నుంచి, మీ తల్లి దగ్గర నుంచి, అక్కడి నుంచో కూడా ప్రారంభించబడి ఉండొచ్చు. The thing sometimes we face are spiritual problems carried on from generation to generation. కొన్నిసార్లు మనం ఈ యొక్క ఆధ్యాత్మిక సమస్యలు ఎక్కడి నుంచో వచ్చిన బ్యాగేజ్ అది. I was ministering in one particular place. నేను ఒక ప్రదేశంలో పరిచర్య చేసేటప్పుడు, and there was this one particular family who came and said, brother, you need to pray for us. ఒక కుటుంబం వచ్చి మా కోసం ప్రార్థన చేయండి అని అన్నారు. And said, you know, they have 3 sons. వాళ్ళకి ముగ్గురు కుమారులు ఉన్నారు. The first son, the age when he came to 38, he became mentally insane. ఆ వ్యక్తికి మొదటి కుమారుడు 38 సంవత్సరాలకు వచ్చేటప్పటికి అతను పిచ్చోడు అయిపోయాడు, మైండ్ పాడైపోయింది. The second boy, he turned 38, he became insane. అలాగే రెండో కుమారుడు 38 సంవత్సరాలు రాగానే వాడు పిచ్చుడు అయిపోయాడు. The third boy is almost going to become 38, and so the mother said, I like you to please pray for him because this something is happening, it's repeating in every child. ఇక్కడ మూడో కుమారుడు 37 సంవత్సరాలని 38 సంవత్సరంలో ప్రవేశించబోతున్నాడు, అప్పుడు నా దగ్గరికి వచ్చి రిలేదు, ఏదో జరగబోతుంది, ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు, వీడు పిచ్చుడు అయిపోతాడని భయంగా ఉందని అన్నారు. For you to enter into your destiny, మీ యొక్క గమ్యానికి మీరు చేరాలంటే, యు బెటర్ ఓపెన్ యువర్ స్పిరిచువల్ ఐస్. మీ యొక్క ఆధ్యాత్మిక నేత్రాలు తెరవబడాలి. డోంట్ ఎగ్జామిన్ ఎవ్రీథింగ్ ఇన్ ద నేచురల్. మీ యొక్క భౌతిక నేత్రాలతో మీరు చూడటం మానేయాలి. లుక్ అట్ ఇట్ ఇన్ ద స్పిరిచువల్. యొక్క ఆధ్యాత్మిక నేత్రాలతో చూడాలి. ఆమేన్. ఇఫ్ సంథింగ్ ఇస్ హ్యాపెనింగ్ రిపీటెడ్లీ, లుక్ అట్ ఇట్ ఇన్ ద స్పిరిచువల్ అండ్ సే, వై ఇస్ సంథింగ్ రాంగ్ జనరేషన్ టు జనరేషన్. ఒకవేళ ఈ విధమైన సమస్యలు జరుగుతూ ఉంటే, పదే పదే జరుగుతూ ఉంటుంటే, మీరు భౌతిక నేత్రాలతో చూడొద్దు, కానీ దేవుడు ఇచ్చిన ఆధ్యాత్మిక నేత్రాలతో చూసి దేవుని మీరు ప్రశ్నించండి. And the Bible says this man was carried and laid at the temple gate. ఇక్కడ ఈ వ్యక్తి, కుంటివాడైన వ్యక్తిని కొంతమంది మోసుకొని వచ్చి మందిరం ముందు పెడుతున్నారు. And that's a sad place to be. అది చాలా దారుణమైన ప్రదేశం అండి. You must direct your life.
మీరు మీ జీవితాన్ని నడిపించుకోవాలి. Nobody else can direct you. ఎవరో వేరే వాళ్ళు వచ్చి మిమ్మల్ని నడిపించకూడదు. A person who's lame, he's dependent on other people and they will place him wherever they decide to place him. ఇక్కడ ఈ కుంటివాడైన వ్యక్తిని వేరే వాళ్ళు మోసుకెళ్తున్నారు, మోసుకెళ్లే వాళ్ళు ఎక్కడ కావాలంటే అక్కడ పడేయచ్చు వీడిని. And if you're in this place, I pray tonight that God will give you a power to change your circumstances, that you will rise up and walk and leap and praise the Lord. ఇక్కడ ఒకవేళ మీరు ఈ పరిస్థితిలో ఉంటే, ఎవరెవరో మిమ్మల్ని మోసుకెళ్ళి ఎక్కడెక్కడో పడేస్తున్నారు అనే స్థితిలో మీరు ఉన్నట్లయితే, ఆ స్థితి నుంచి మీరు లేవబడి మీ అంతటి మీరు నడవాలని నేను ప్రార్థన చేస్తున్నాను. హల్లెలూయా, 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 హల్లెలూయా. You know what happened to this man? ఈ వ్యక్తికి ఏం జరిగిందో తెలుసా? His primary function was to sit there and beg. ఆ యొక్క వ్యక్తి రోజు ఉద్యోగం ఏంటంటే అక్కడ కూర్చొని భిక్షం ఎత్తుకుంటాం. Oh, you and I were not created to beg. మనం, నీవు నేను భిక్షం ఎత్తుకోవటానికి దేవుడు సృష్టించలేదు. I'm not referring to begging literally. No. నిజంగా వెళ్ళిపోయి బొచ్చి పెట్టుకొని మనం భిక్షం ఎత్తుకోవాలని దేవుడు మనం సృష్టించల. I'm referring to the right we have as his children to partake of his table and to call him Abba Father and to know the same spirit which raised Christ from the dead dwells inside of you. దేవుని కుమారులుగా మనము ఆయన యొక్క భోజనం బల్ల దగ్గర కూర్చొని ఆయన ఇచ్చే ప్రతి ఈవిని స్వతంత్రించుకుంటానికి మనల్ని దేవుడు అర్హులుగా చేశాడు. ఎందుకంటే ప్రభు అయిన యేసుని మృతుల్లో నుండి లేపిన అదే శక్తి మనలో నివాసం చేస్తుంది. Oh, if you beat your chest and say, oh God, I'm dust, I'm a worm. ఒకవేళ మీరు గుండి కొట్టుకొని నేను దుమ్మిని దూల్ని అంటే, you know, you remember, this is exactly somebody, you're talking to yourself that you're nobody, and that I'm here to tell you, you are somebody because Jesus made you somebody. ikkada meeru okappudu panikirani valle gaani okka sari devudi raktham cheta konabadite meeru pratyekinchabadina varu, aa vishayanni gnapakam chesukovali. And so when we say alms means say, Lord, please do something, I'm nobody, you are begging. భిక్షం ఎత్తుకుంటాం అంటే ఏంటంటే, ప్రభువా నాకు ఇవ్వు నాకు ఇవ్వు అని అడుగుతా ఉంటుంటే అది భిక్షం ఎత్తుకుంటాం. టేక్ అవుట్ దట్ బెగర్లీ మెంటాలిటీ అండ్ ఇన్సర్ట్ ద సన్షిప్ మెంటాలిటీ. ఆ యొక్క భిక్షం ఎత్తుకునే ఆలోచన సరళిని పక్కన పెట్టి మీరు దేవుని కుమారులు అనే విషయాన్ని మీరు జ్ఞాపకం చేసుకోవాలి. అండ్ సో హి ఆస్క్డ్ ఆర్మ్స్ ఆఫ్ పీటర్ అండ్ జాన్. అక్కడ ఉన్న వ్యక్తులు అలాగే పేతురు యోహాను రాగానే వాళ్ళను కూడా భిక్షం ఎత్తుకుంటున్నాడు ఈయన. ఐ లైక్ దిస్ పీటర్ అండ్ జాన్. పేతురు యోహాను, they saw and said something to this man. ఆ వ్యక్తితో ఒక మాట మాట్లాడారు. You know, tonight I want to let you know there's an answer to your problem. మీ యొక్క సమస్యకు ఒక సమాధానం ఈ రోజు. I thought you'll say amen. మీ సమస్యకు ఒక సమాధానం ఉంది, ఆమేన్ చెప్తారు అనుకుంటున్నాను. Amen. See, when you do not know what to do, మీరు ఏం చేయాలో మీకు తెలియనప్పుడు, the Lord sent Peter and John right to him. పేతురు యోహానుని మన జీవితంలోనికి ఆ వ్యక్తితో ఎలా అయితే పంపించాడో అలా పంపిస్తున్నాడు. And today we don't have Peter and John in front of us. మన ముందు పేతురు యోహానులు నిలబడలేరు భౌతికంగా. We have the one who made Peter and John. పేతురును యోహానును సృష్టించిన దేవుడు మన మధ్యలో ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. We are not settling for less, we are settling for the best. మనం ఏదో ఉంటే చాలు అనుకుంటలేదు, మనం ప్రాముఖ్యమైన వాటి కోసం చూస్తున్నాం. The one who created the heaven and the earth is in our midst tonight. ఇక భూమిని ఆకాశమును తన మాట చేత సృష్టించిన దేవుని సన్నిధిలో మనం ఉన్నాం. హల్లెలూయా, హల్లెలూయా. What happens is, and Peter and John said to him, పేతురు యోహాను ఆ వ్యక్తితో ఏమన్నారంటే, have they entered the temple as yet? వాళ్ళు దేవుని మందిరంలోకి ప్రవేశించారా అప్పటికి? No. వెళ్ళలేదు. No. So the miracle can happen to you anytime. యొక్క అద్భుతం ఎప్పుడైనా జరగవచ్చు. I mean, we're already expecting miracle in the church. No, your miracle can happen as you listen to me and you go home. యొక్క అద్భుతం ఎప్పుడైనా జరగవచ్చు, మీరు ఇప్పుడైనా జరగవచ్చు, మీరు బయటికి వెళ్ళేటప్పుడైనా జరగవచ్చు. This word can heal your body right now. ఈ యొక్క వాక్కు మీ యొక్క జీవితాలను, మీ యొక్క శరీరాలను స్వస్థపరుస్తుంది. If there's pain, that pain will leave in the name of Jesus. ఒకవేళ మీరు ఏదైనా నొప్పితో బాధపడుతుంటే ఆ నొప్పి వెళ్ళిపోతుంది ఈ రోజు. I thought you'll say amen. Why? ఎందుకు? The word that we preach, it is spirit, it is life. ఆ యొక్క దేవుని వాక్యం, మీరు మాట్లాడే ఈ ఒక్క వాక్యము మీలోనికి ప్రవేశిస్తుంది. And so the Bible says, బైబిల్ ఈ విధంగా చెప్తుంది, Peter and John said to him, పేతురు యోహాను ఈ విధంగా చెప్పారు, give us attention or look at us. మా వైపు చూడు అని అన్నారు వాళ్ళు. For you to get your miracle, fix your eyes on Jesus. మీ యొక్క అద్భుతాన్ని మీరు పొందుకోవాలంటే మొట్టమొదటిగా మీరు ప్రభు అయిన యేసు క్రీస్తు వైపు మీ కనుదృష్టిని ఉంచాలి. Somebody say hallelujah. Hallelujah. You see, you must understand, your help only comes from the Lord and nobody else. ఇంతకు ముందు మీరు చెప్పినట్లుగా మీ సహాయం ఎక్కడి నుంచో రాదు, కేవలం దేవుని దగ్గర నుండే వస్తుంది. God will use men, but God has to touch the hearts of men to bless you.
దేవుడు మనుషుల్ని వినియోగించుకుంటాడు అద్భుతాలను చేయడానికి, కానీ అద్భుతం చేసేదైతే మాత్రం దేవుడే. బట్ ఇఫ్ యు లుక్ ఎట్ మ్యాన్ విల్ ఫెయిల్ యు. ఒకవేళ మనుషుల వైపు చూస్తే మనుషులు మిమ్మల్ని ఇబ్బంది పెడతారు. హల్లెలూయా. హల్లెలూయా. అండ్ ది బైబిల్ సేస్ ఇన్ వర్స్ నంబర్ 5, ఐదవ వచనంలో, దిస్ మ్యాన్ గేవ్ దెం అటెన్షన్. ఈ యొక్క వ్యక్తి తేరి పారా చూశాడట. వాట్ ఇస్ అటెన్షన్? తేరి చూడటం. ఇన్ ది మిడ్స్ట్ ఆఫ్ డిఫరెంట్ వాయిసెస్ యు ఫైన్ ట్యూన్ టు లిసన్ టు హిస్ వాయిస్. మీకు వినబడే ఎన్నో స్వరాల మధ్యలో ఎవరితే ఎవరి మాట అయితే వినాలనుకుంటున్నారో వాళ్ళకి ట్యూన్ చేస్తారు చూడండి, రేడియో ట్యూన్ చేసినట్లు అలా ట్యూన్ చేసుకుంటాం. ది వర్డ్ ఆఫ్ గాడ్ సేస్ మై షీప్ హియర్ మై వాయిస్. దేవుని వాక్యం ఏమంటుందంటే నా గొర్రెలు నా స్వరం వింటాయి అని. సంబడి సే ఆమేన్. ఆమేన్. ఇఫ్ యు కన్ఫెస్ టు అండ్ ప్రొఫెస్ టు బి ఎ క్రిస్టియన్ యు విల్ హియర్ హిస్ వాయిస్. ఒకవేళ మీరు క్రైస్తవులుగా చెప్పుకుంటున్నట్లయితే దేవుని మాటలు మీకు వినబడాలి. హి విల్ టెల్ యు డు దిస్ డోంట్ డు దిస్. దేవుడు ఒక్కొక్కసారి ఇది చెయ్యి అంటాడు, ఇది చేయొద్దని కూడా చెప్తాడు. ఆమేన్. Amen. You must listen. మీరు వినాలి. Pay attention. ఆయకు ఆయన వైపు చూడాలి. Hallelujah. Hallelujah. Then Peter said, I like this. అప్పుడు పేతురు ఈ విధంగా మాట్లాడాడు. Silver and gold I do not have. వెండి బంగారాలు మా మధ్య లేవు గాని. But please don't make Peter and John paupers because you he listen to this. No. మీరు ఇది చూసినప్పుడు పేతురు నన్ను యోహాన్ని అంటే పూర్తిగా వాళ్ళు చాలా పేదవాళ్ళని మీరు చూడొద్దండి. మా దగ్గర ఏమీ లేవు, 100 రూపాయలు లేదని కాదు. He is going to temple, he is not carrying money, that's all. ఆయన మందిరానికి వెళ్తున్నాడు, డబ్బులు తీసుకుని వెళ్ళలేదు ఆ రోజు. వి హావ్ మేడ్ ద మ్యాన్ పువర్ బికాస్ హి సెడ్ ఐ హావ్ నథింగ్. నో, హిస్ గాట్ లాట్ ఆఫ్ థింగ్స్ రైట్ నౌ. ఐ యామ్ గోయింగ్ టు ప్రే, ఐ డిడ్ క్యారీ మై వాలెట్. అక్కడ ఉద్దేశం ఏంటంటే పేతురు యోహాను గారు మా దగ్గర వెండి బంగారాలు లేవంటే అసలు వాళ్ళ దగ్గర ఏమీ లేవు అని కాదు, వాళ్ళ దగ్గర చాలా ఉన్నాయి కానీ ఆ రోజు మందిరానికి వెళ్ళేటప్పుడు జేబులో పర్చు పెట్టుకుని వెళ్ళాలి. యు అండర్స్టాండ్ రైట్? మీకు అర్థం? దే హాడ్ ఎవ్రీథింగ్. అన్నీ ఉన్నాయి వాళ్ళకి. దే హాడ్ జీసస్. యేసు ప్రభు ఉన్నాడు. ఇఫ్ యు హావ్ జీసస్, యేసు ఉన్నట్లయితే యు హావ్ ఎవ్రీథింగ్. మీకు అన్ని ఉన్నట్లే. ఓ సంబడి షౌట్ హల్లెలూయా. హల్లెలూయా. యు హావ్ మనీ, డబ్బులు. యు హావ్ వెల్త్, ఆస్తులు. యు హావ్ ప్రాపర్టీ, బోల్డ్ అన్ని స్థిరాస్తులు. యు హావ్ ఎడ్యుకేషన్, మీకు మంచి చదువు. యు హావ్ ఫేవర్, మంచి ఏమంటాం ప్రమోషన్స్. హెల్త్ అండ్ హీలింగ్ ఇస్ ఆల్ యువర్స్. యొక్క స్వస్థత ఆరోగ్యం అన్ని కూడా. ఇఫ్ జీసస్ ఇస్ ఇన్సైడ్ యు, యేసు ప్రభు మీలో ఉన్నట్లయితే వాట్ డు యు నీడ్? ఏం కావాలి ఇంకా మీకు? హల్లెలూయా. హల్లెలూయా. హి సెడ్ దట్స్ వాట్ దే సెడ్. అందుకని విధంగా చెప్పారు. సిల్వర్ కెనాట్ హెల్ప్ యూ. వెండి మీకు సహాయం. గోల్డ్ కెనాట్ హెల్ప్ యూ. బంగారం మీకు సహాయం చేయలేదు. ఎడ్యుకేషన్ కెనాట్ హెల్ప్ యూ. మీ చదువు మీకు సహాయం చేయలేకపోతే. మై బిగ్ డిగ్రీస్ కెనాట్ హెల్ప్ యూ. నా దగ్గర ఉన్న బోల్డ్ అని డిగ్రీ. బట్ ఐ హావ్ సంథింగ్ దట్ విల్ హెల్ప్ యూ. కానీ నా దగ్గర ఒకటి ఉంది, అది నీకు సహాయం చేయగలుగుతా. జీసస్ నేమ్. యేసు నామం. హల్లెలూయా. హల్లెలూయా. దట్స్ వన్ థింగ్ విచ్ ఇస్ గుడ్ ఎనఫ్. అది ఒక్కటి సరిపోతుందండి. ఆమేన్. హల్లెలూయా. అండ్ ది బైబిల్ సేస్ హి టుక్ హిమ్ బై ది రైట్ హ్యాండ్ అండ్ లిఫ్టెడ్ హిమ్ అప్. బైబిల్లో ఈ విధంగా రాయబడింది, ఆయన యొక్క కుంటివాడైన ఆ వ్యక్తి కుడి చేతిని తీసుకుని లేపాడంట పేతురు. టునైట్ ఐ హావ్ కమ్. ఈ రోజు మీ మధ్యకి నేను వచ్చాను. టు లిఫ్ట్ యు అప్ బై ది వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యం చేత మిమ్మల్ని లేవనెత్తాలని. హల్లెలూయా. హల్లెలూయా. ది డెవిల్ సేస్ యు కెనాట్ మేక్ ఇట్. ఐ యామ్ హియర్ టు బ్రేక్ దట్ వాయిస్ అండ్ టెల్ యు కెన్ మేక్ ఇట్. ఒకవేళ మీకు వేరే స్వరం ఏదో వింటున్నారు, మీరు చేయలేరు మీరు చేయలేరు అనే స్వరం ఒకవేళ మీకు వినపడుతుందేమో, ఆ స్వరాన్ని పక్కన పెట్టి మీరు చేయగలరనే స్వరం మీరు వినబోతున్నారు. ఆల్ థింగ్స్ ఆర్ పాసిబుల్ టు దోస్ హూ బిలీవ్. ఎవరైతే నమ్ముతారో వారికి అన్ని సాధ్యమే. బిగిన్ టు బిలీవ్ ఐ విల్ ఎక్సీడింగ్లీ అబండెంట్లీ హిస్ గ్రేసెస్ అపాన్ మై లైఫ్. ఎప్పుడైతే మీరు నమ్ముతారో మీ మీదకి దేవుడు అపరిమితమైన కృపను పంపిస్తాడు. అండ్ వెన్ ది వర్డ్ ఆఫ్ గాడ్ ఇస్ లిఫ్టింగ్ యు అప్ రైట్ నౌ, దేవుని వాక్యం మిమ్మల్ని లేవనెత్తేటప్పుడు, ది థింగ్ విచ్ డిడ్ నాట్ హోల్డ్ హిమ్, దట్ ఇస్ హిస్ లెగ్స్, బిగన్ టు గెట్ స్ట్రెంగ్త్. ఇప్పటి వరకు కుంటివాడిగా ఉన్న ఆ యొక్క ఉపయోగం లేని ఆ యొక్క కాళ్ళు ఒక్కసారిగా శక్తిని పొందుకున్నాయి. యు షాల్ బి వీక్ నో మోర్. మీరు బలహీనులుగా ఉండబోరు. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. యేసు నామములో. ఇఫ్ యు సే ఆమేన్ రిసీవ్ ఇట్ అండ్ సే ఆమేన్. యేసు నామములో మీరు ఆమేన్ అనగలరు. సే ఐ రిసీవ్ ఇట్. నేను పొందుకుంటున్నాను అని చెప్పండి. అండ్ వెన్ హి డిడ్ దట్ ద బైబిల్ సేస్ ఇమిడియట్లీ హిస్ ఫీట్ అండ్ యాంకిల్ బోన్స్ రిసీవ్డ్ స్ట్రెంగ్త్. వెంటనే వెంటనే ఈ మాట ఎప్పుడైతే ఆ వ్యక్తి విన్నాడో ఆయన యొక్క కాళ్ళలోనికి ఆ శక్తి ప్రవేశించింది. ఓ హల్లెలూయా. హల్లెలూయా. ద మ్యాన్ హూ వాస్ లేమ్ ఫ్రమ్ హిస్ మదర్స్ వూమ్ గాట్ స్ట్రెంగ్త్ దట్ వన్ ఇన్సిడెంట్. తల్లి గర్భము నుంచి కుంటివాడుగా ఉన్న ఈ యొక్క వ్యక్తి ఒక్క మాట చేత శక్తిని పొందుకున్నాడు. అండ్ సో దేర్ వాస్ అ కరస్పాండింగ్ యాక్షన్ టు ఫెయిత్ ఇట్సెల్ఫ్. విశ్వాసానికి సంబంధించిన నడత కూడా ఉంటది. వాట్ హ్యాపెండ్? ఏం జరిగింది? సో హీ దిస్ లేమ్ మ్యాన్, ఈ కుంటివాడైన వ్యక్తి, లీపింగ్ అప్, లేచి నుంచున్నాడు. స్టూడ్ అండ్ వాక్డ్ అండ్ ఎంటర్డ్ ద టెంపుల్ విత్ దెం. ఏం జరిగిందంటే పేతురు యోహానుతో కూడా ఈ వ్యక్తి కూడా మందిరంలోనికి ప్రవేశించాడు. హీ ఎంటర్డ్ ద ప్లేస్ వేర్ హి వాస్ సపోజ్డ్ టు గో.
ఎక్కడికైతే ఈ వ్యక్తి వెళ్ళాలని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడో ఆ వ్యక్తి ఆ ఇంటిలోనికి ఆ మందిరంలోనికి వెళ్ళాడు. He walked and he leaped and he praised the Lord. ఆ యొక్క వ్యక్తి గంతులు వేసుకుంటా దేవుని మందిరంలోనికి ప్రవేశించాడు. Tonight we're going to pray in the next minute. ఈ వచ్చే నిమిషంలో మనం ప్రార్థన చేయబోతున్నాం. We are going to stand and begin to praise the Lord because your strength has come to your spirit man and you are not the same anymore. మీరు లేచి మీరు స్తుతిస్తారు. మీ యొక్క మీ జీవితంలో ఒక గొప్ప అద్భుతం జరుగుతుంది. మీరు ఇంతకు ముందు ఉన్నట్టు ఇక ఉండబోరు. Oh, humbly say hallelujah. Hallelujah. And he went into the temple. He fulfilled the destiny upon his life. ఆ దేవుడు ఏ గమ్యాన్నైతే ఆ వ్యక్తి జీవితంలో సిద్ధపరిచి ఉంచాడో ఆ గమ్యమైన దేవుని మందిరంలోనికి ఆ రోజు ఆ వ్యక్తి people saw him walking and praising God. Yekka prajalu ee vyakti nadavatam chusi they saw him walking and praising God. Devu ee vyakti nadustha devuni stutinchatam vere vallu chusaru chuttu pakkala unna vallu. Your enemies will see you rise up. మీ యొక్క శత్రువులు చూస్తారని మీరు నడవటం మీరు లేచి నడవటం పరిగెత్తటం. హల్లెలూయా. హల్లెలూయా. They said this blind man can never walk. What is he doing here in the temple? ఈ కుంటివాడైన వ్యక్తి వీడు నడవలేని వాడు ఇక్కడ ఏం చేస్తున్నాడు వీడు మందిరంలో అంటారు. But when he was strengthened he began to praise God. దేవుని దగ్గర నుంచి ఆ శక్తిని పొందుకున్నప్పుడు ఈ వ్యక్తి స్తుతించటం మొదలుపెట్టాడు. Tonight is your night. ఈ రోజు మీ రాత్రి. Stand up, let us pray. అందరూ లేచి నుంచండి. హల్లెలూయా. హల్లెలూయా. Now this is a simple prayer but it has to come from the heart. ఇది చాలా చాలా సింపుల్ ప్రార్థన అండి. ఈ ప్రార్థన మీరు చేస్తే గొప్ప అద్భుతం మీ జీవితంలో పొందుతారు. యు మస్ట్ రిసీవ్ దిస్ వర్డ్. ఈ యొక్క వాక్యాన్ని మీరు పొందుకోవాలి. అండ్ సే ఓ లార్డ్ ప్రభువా ఐ హామ్ కాల్డ్ ఫర్ గ్రేటర్ థింగ్స్. నేను ప్రాముఖ్యమైన విషయాలకు స్థిరం పిలువబడ్డాను. అండ్ ద డెవిల్ హస్ హిండర్డ్ మై వాక్. కానీ ఇప్పటి వరకు సాతాను నా యొక్క గమ్యాన్ని చేరుకోకుండా అడ్డుపడతా ఉన్నాడు. అండ్ సెకండ్లీ ఐ మై సెల్ఫ్ హావ్ బీన్ ఎ హిండ్రెన్స్ టు మై కాల్. నాంతటి నేనే అడ్డంకులు సృష్టించుకుంటా ఉన్నాను. బట్ యాజ్ ఐ హర్డ్ దిస్ ఈవినింగ్ ఈ రోజు ఈ వాక్యం విన్నప్పుడు ఐ ఎంటర్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. యేసు నామములో నేను ప్రవేశిస్తున్నాను. కమ్ ఆన్ లిఫ్ట్ యువర్ హ్యాండ్స్. లెట్స్ అగ్రీ టుగెదర్. లెట్స్ అగ్రీ టుగెదర్. అందరూ కలిసి. Let's agree on this prayer together. ఈ యొక్క ప్రార్థనను మనం అందరం కూడా నమ్ముదాం విశ్వసిద్దాం కలిసి ప్రార్థన చేద్దాం. Open your mouth and say I enter into the destiny of God on my life. దేవుడు ఏర్పాటు చేసిన గమ్యములోనికి నేను ప్రవేశిస్తున్నాను. లే బహరమో శిఖబరంటే I enter into the great things God has called me. దేవుడు ఏర్పాటు చేసిన గొప్ప విషయాలలోకి నేను ఎంటర్ అవుతున్నాను ఈ రోజు ప్రవేశిస్తున్నాను. Nothing will stop me. ఏది నన్ను అటకించలేదు. I receive grace. నేను కృపను పొందుకుంటున్నాను. And I walk by faith. నేను విశ్వాసం ద్వారా వాటిని పొందుకుంటున్నాను. I change my talk, I change my walk. నా యొక్క ఆలోచన నా మాటలు రెండు నా నడత కూడా మారుతుంది. I want to speak blessings over my life. నా యొక్క జీవితం మీద నేను ఆశీర్వాదాలు మాట్లాడుతున్నాను. Somebody open your mouth and say I am blessed. మీరు నోరు తెరిచి నేను ఆశీర్వదించబడిన వాడను. Somebody say I am blessed. నేను ఆశీర్వదించబడిన వాడను చెప్పండి. I am blessed in the field, I am blessed in the city. నేను ఈ యొక్క సిటీలోను ఈ యొక్క గ్రామంలోను ఈ యొక్క ప్రతి ప్రదేశంలో నేను ఆశీర్వదించబడ్డాను. I am called to be a blessing. నేను ఆశీర్వాదంగా ఉండటానికి దేవుడు పిలిచాడు. Wherever I go I am a blessing. నేను ఎక్కడికి వెళ్ళినా ఆశీర్వాదంగానే ఉండబోతున్నాను. I will enter into the destiny what God has called me. దేవుడు ఏర్పాటు చేసిన గమ్యంలోనికి నేను ప్రవేశిస్తున్నాను. Nothing will stop me. ఏది నన్ను అటకించలేదు. I am not lame anymore. నేను కుంటివాడను కాను. I have received the faith word. దేవుడు ఇచ్చిన ఈ యొక్క వాగ్దాన వాక్యాన్ని పొందుకుంటున్నాను. I will rise up. నేను లేచి. And I'm going to praise the Lord. దేవుణ్ణి నేను స్తుతిస్తాను. Come on, for the next 1 minute can you open your mouth and praise the Lord? ఒక నిమిషం పాటు దేవుణ్ణి మీరు మనసార స్తుతించగలుగుతారా? Praise him. Praise him for the miracles. దేవుణ్ణి స్తుతించండి ఆయన చేసిన అద్భుతాన్ని బట్టి. Praise him that he meets all your needs. ఈ యొక్క ప్రతి అవసరతను దేవుడు చూస్తున్నాడు కాబట్టి ఆయన స్తుతించండి. Praise him for the promotion which is ready for you. దేవుడు మీ కొరకు సిద్ధపరిచిన ప్రమోషన్ విషయమే దేవుణ్ణి స్తుతించండి. Praise him for the ministry he's got prepared for you. దేవుడు మీ కొరకు సిద్ధపరిచిన ఆ యొక్క ministry కొరకు ప్రార్థించండి. Come on, enter into the great things of God. దేవుడు సిద్ధపరిచిన గొప్ప క్రియల వైపు మీరు ప్రవేశించండి. Somebody shout I enter in. కొంతమంది గట్టిగా కేకలు వేసి ప్రవేశించండి. I will enter in. నేను ప్రవేశిస్తున్నాను. Nobody will stop me. ఎవరు నన్ను ఆపలేరు. The power of the Holy Ghost is upon my life. ప్రభువైన పరిశుద్ధాత్ముడి శక్తి నా మీద ఉంది. I am anointed. నేను అభిషేకించబడిన. The power of the Holy Ghost is upon my life. ప్రభువు పరిశుద్ధాత్ముని శక్తి నా మీద ఉంది. The power of Christ will make a way where there seems no way. ప్రభువైన యేసుక్రీస్తు ఆయన యొక్క శక్తి నా ముందు మార్గాన్ని ఏర్పాటు చేస్తుంది. Somebody lift your hands and
praise the Lord. ఈ యొక్క మార్గములోనికి ప్రవేశిస్తూ దేవుని స్తుతించండి. Say, God, I take what belongs to me. నీవు నా కొరకు సిద్ధపరిచిన దాన్ని నేను పొందుకుంటున్నాను అని చెప్పండి. Somebody shout hallelujah. Hallelujah.